ఆస్క్ బైబిల్ సిరీస్ 67 కి అందరికీ కూడా స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి. దానిని మిస్ కాకుండా చివరి వరకు చూడండి. ధనవంతుడి ప్రాణాన్ని అడుగుతుంది ఎవరు? మోషే శరీరమును గురించి మికాయేలుతో అపవాది ఎందుకు తర్కించాడు? ఈ రెండు ప్రశ్నలకు సమాధానాన్ని ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. ఈ పై రెండు ప్రశ్నలు ఒకే సందర్భానికి చెందినవి కనుక వేరువేరు ప్రశ్నలుగా ఉన్నప్పటికీ రెండింటికి సమాధానం మాత్రం ఒకటే వస్తుంది. బైబిల్ దీనికి చాలా చక్కగా సమాధానం ఇచ్చింది. ఆ సమాధానమును ఇప్పుడు మనము చూద్దాం. ధనవంతుని ప్రాణములను అడుగుచున్న వారు ఎవరు అనే విషయం మనము చూద్దాం. ఈ మాట మనం బైబిల్ గ్రంథంలో లోకాసువార్త 12వ అధ్యాయము 16 నుంచి 20 వచనాల్లో చూస్తాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంటను సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు, గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేనిలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణంతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము తినుము త్రాగుము సంతోషించమని చెప్పుదననుకొరును. ఇక 20 వచనాన్ని చూస్తే చాలా ప్రాముఖ్యమైనటువంటి పాయింట్ ఇక్కడ కనబడుతుంది. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవరి వగునని అతనితో చెప్పెను. ఈ ధనవంతుని ప్రాణమును అడుగుతున్నది ఎవరు? ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు అని చెబుతున్నాడు కదా, మరి ఎవరు అడుగుతున్నారో దానిని చూద్దాం. ఈ ప్రశ్నకు కొంతమంది ఈ విధంగా సమాధానము ఇచ్చారు. ధనవంతుడు ప్రాణములను అడుగుచున్నది బలిపీఠం కింద ఉన్న ఆత్మలు అని అంటుంటారు. ఈ ఆత్మలను గురించి మనం ప్రకటన గ్రంథంలో చూడగలం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనమందు ఈ సందర్భం మనకు కనబడుతుంది. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం కింద చూచి తిని, వారు నాదా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు, మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందని బిగ్గరగా కేకలు వేసిరి. ఇక్కడ ఉన్న ఈ ఆత్మలే ధనవంతుని ప్రాణమును అడుగుతున్నారని చెబుతున్నారు. ఒకసారి అలానే అనుకుందాం, అసలు ధనవంతుడికి ఈ ఆత్మలకు ఉన్న సంబంధం ఏంటి? ఈ ఆత్మలు ధనవంతుని ప్రాణమును ఎందుకు అడుగుతారు? అసలు ఈ ఆత్మలు ఎవరో మనం ముందుగా చూడాలి. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలు అని చూస్తాము. వీరిని వాక్యము నిమిత్తము ఎవరో చంపేశారు. ఆ చంపిన వారు ఎవరో కాదు, భూనివాసులని అంటున్నాడు. అయితే ఈ ధనవంతుడు ఎవరిని చంపలేదు, ఎవరిని బాధ పెట్టలేదు. అలాంటిది ధనవంతుడి ప్రాణములను వీరెందుకు అడుగుతారు? అసలు ధనవంతుడు ఏం చేశాడో చూస్తే పండిన పంటను అనుభవించాలని తన ప్రాణంతో చెప్పుకున్నాడు. ఇక్కడ రాయబడినటువంటి రెండు సందర్భాలు పరస్పరం సంబంధం లేని సందర్భాలు. ఇక వీరు కాకపోతే మరి ధనవంతుని ప్రాణాలను అడుగుతున్నది ఎవరో మనము చూద్దాము. అసలు ఈ ధనవంతుని సందర్భంలో యేసుక్రీస్తు వారు ఎందుకు చెబుతున్నారో చూద్దాం. ముందు వాటి పూర్వాపరాలను చూసి మనం అసలైనటువంటి వివరంలోనికి వెళదాం. ఒక వ్యక్తి యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి, నా తండ్రి ఆస్తి నాకు పంచమని నా సహోదరునికి చెప్పమని యేసుక్రీస్తు వారిని అడుగుతుంటారు. యేసుక్రీస్తు వారి కోపం వచ్చి, నేనేమైనా మీ మీద తీర్పరిగా ఉన్నానా? అలా నన్ను ఎవడైనాను నియమించినా అని ఏ విధమైనటువంటి లోభమునకు తావివ్వకుడి అని చెబుతున్నాడు. ధనము విస్తరించడం వలన జీవమునకు మూలం కాదు అంటే, ఇక్కడ ధనవంతులై ఉంటూ తినడము త్రాగడం మాత్రమే పనిగా పెట్టుకున్నవారు, మరియు దేవుని కొరకు కాక తమ కొరకే ధనవంతులకు వారు ఇలానే ఉందురు అని చెబుతున్నాడు. అంటే దేవుని కొరకు ధనవంతులు అవ్వమని చెబుతూ ఉన్నాడు. ఈ ధనవంతుడు దేవుని నియమానికి వ్యతిరేకంగా తన ప్రాణము కొరకు ఆస్తి సమకూర్చుకున్నాడు అని రాయబడి ఉంది. తినమని తన ప్రాణాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. సామెత గ్రంథం 23వ అధ్యాయం 2వ వచనంలో, నీవు తిండిపోతు వైని ఎడ్ల నీ గొంతుకకు కత్తి అడ్డం పెట్టుకునుము. సామెతల గ్రంథం 23:21లో కూడా చూడండి, త్రాగుబోతులను తిండిపోతులను దరిద్రుల ఉదురు అని. ఇక్కడ మనం చూస్తే ధనవంతుడు కూడా తన ప్రాణాలతో తినమని త్రాగమని తన కోసమే ధనవంతుడైనట్లుగా చెప్పుకుంటున్నాడు. అందుకని అది అతనికి పాపము అయింది. దేవుడిచ్చిన ఆహారమును బట్టి అతడు దేవుని స్తుతించకుండా తన గొప్పతనముగా ఫీల్ అయ్యాడు. అందుకే అది తనకి పాపముగా అయింది. ఒకసారి మనిషి పాపం చేస్తే అతను చేసిన పాపమును బట్టి దేవుని ఎదుట ఫిర్యాదు అయ్యేవాడు ఒకడు ఉన్నాడు. వాడు వాడి సైన్యం ఎల్లప్పుడూ అదే పనిలో ఉంటారు. ఆ సంగతి కూడా మనము చూద్దాం. జకరియా గ్రంథం 3వ అధ్యాయము 1-5 వచనాల్లో రాయబడిన సందర్భాన్ని మనం గమనిద్దాం. ఇక్కడ ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ మలిన వస్త్రములు ధరించి యెహోవా ఎదుట నిలవబడి ఉన్నాడు. ఇంతకీ ఈ యెహోషువ ఎవరు అంటే ప్రధాన యాజకుడు అంతే తప్ప మోసే కాలంలో ఉన్నటువంటి యెహోషువ కాదు. ఇతను ప్రధాన యాజకుడు. ఇతడు మలిన వస్త్రములను ధరించి యెహోవా ఎదుట నిలబడి ఉండగా అపవాది అతని మీద ఫిర్యాదు అయి దేవుని సముఖంలో నిలుచుని ఉంది. విషయం ఏంటంటే యెహోషువ అపవిత్రంగా ఉన్నాడు, మలిన వస్త్రములతో ఉన్నాడు. అసలు మలిన వస్త్రాలు అంటే ఏంటి? వస్త్రాలు అంటే క్రియలు. మురికిగా ఉన్నవి ఏంటి అంటే క్రియలు. వస్త్రాలు మురికిగా ఉన్నాయి అంటే
అపవాదికైన సమస్య. ఇక్కడ ప్రధాన యాజకుడైన యెహోషువ ఏదో తప్పు చేశాడు, కనుక అతను చేసినటువంటి తప్పుకు అతనిని యాజకత్వం నుండి దేవుడు తొలగించాడు. అదే అదునుగా అపవాది యెహోషువపై ఫిర్యాదు చేస్తూ ఉన్నాడు. అంటే మనం ఏ చిన్న పొరపాటు చేసినా ఆ పొరపాటును భూతద్దంలో దేవునికి చూపించడమే అపవాది పని అని మనం గమనించాలి. అలా అపవాది ఒక యెహోషువ మీదనే కాదు మన అందరి మీదను కూడా ఫిర్యాదు చేస్తూ ఉన్నాడు. ఇంతకీ ఏమని ఫిర్యాదు చేస్తున్నాడు? దేవునికి పాపం చేసిన వారంటే దేవునికి ఇష్టం ఉండదు. అందుకే కదా యెహోషువను ప్రధాన యాజకత్వం నుండి తప్పించింది. కనుక ఇక అతడు నీవాడు కాదు నావాడు, కనుక వారిని మాకు అప్పగించమని వాడు ఫిర్యాదు చేస్తూ ఉంటాడు. ఇక్కడే మనం ఒక మాటను కూడా చూడాలి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనాన్ని చూడండి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిని, రాత్రి పగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడవేయబడి ఉన్నాడు. ఇక్కడ కూడా చూడండి, అపవాదికి వేరే పనే ఉండదట, రాత్రి పగలు మన మీద నేరం మోపుచున్నాడు. అలాగుననే ధనవంతుడు కూడా తప్పిపోయాడు, కనుక ఆ రాత్రే అతనిని వారికి ఇచ్చేయమని అడుగుతున్నారు. అంతేకాదు వీడు ఎలాంటి వారి మీద నేరం మోపుచున్నాడు చూస్తే, ప్రధాన యాజకులు, దేవుని చేత ఏర్పరచబడిన వారు, అభిషేకింపబడిన వారు, ఆఖరికి వీడు మోసే మీద కూడా కంప్లైంట్ చేశాడు. మోసే సందర్భం మనందరికీ బాగా తెలిసిన విషయమే. నీళ్లు కావాలని ఇస్రాయేలులు అడిగినప్పుడు దేవుడు మోషేతో ఈ బండను కొట్టు అని ఒకసారి చెబుతాడు. అప్పుడు బండ నుండి ఇస్రాయేలులకు నీరు వస్తుంది. ఇది మనకు నిర్గమకాండం 17వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తాము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలచెదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా మోషే ఇజ్రాయేలీల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేశాను. అలా మోషే ద్వారా దేవుడు మొదటిసారి బండ నుండి నీటిని రప్పించాడు. మరొకసారి కూడా బండ నుండి నీళ్లు రప్పించిన సందర్భం ఉంది. అది సంఖ్యాకాండము 20వ అధ్యాయము 8వ వచనం. నీవు నీ కర్రను తీసుకుని నీవు నీ సహోదరుడైనటువంటి అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాటలాడుము, అది నీళ్లుచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలోంచి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము. దేవుడు చెప్పినట్లుగా మోషే తన కర్రను తీసుకొని ఇజ్రాయేలీల పెద్దలను తీసుకొని తన సహోదరుడైనటువంటి అహరోనును తీసుకొని బండ దగ్గరికి బయలుదేరతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మోషే ఇజ్రాయేలీలను చూచి ఒక మాట మాట్లాడి తర్వాత బండ నుండి నీళ్లు రప్పిస్తాడు. అది సంఖ్యాకాండం 20వ అధ్యాయం 10 నుంచి 11వ వచనాల్లో రాయబడింది. తర్వాత మోషే అహరోనులు బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలనా అనిను. అప్పుడు మోసే తన చెయ్యి ఎత్తి 2 మార్లు కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, సమాజమున పశువులను త్రాగెను. దేవుడు కదా ఇస్రాయేలులకు నీళ్లిచ్చేది, కానీ మోసే అంటున్నాడు, ద్రోహులారా మీ కొరకు ఈ బండ నుండి మేము నీళ్లు రప్పింపవలనా అంటున్నాడు. అంటే దేవుని క్రెడిట్ అంతా మోసే మీద వేసుకున్నట్లుగా కనబడుతుంది. ఇక్కడ కోపంతో ఆ మాట అన్న తర్వాత ఆ బండను 2 మార్లు కొట్టాడు. అంతేకాదు దేవుడు బండతో మాట్లాడమంటే మోసే బండను కొట్టాడు. అది దేవునికి నచ్చలేదు. పైగా దేవుని జనాంగమైనటువంటి ఇజ్రాయేలులను మోసే ద్రోహులారా అన్నాడు. ఈ 2 సందర్భాలను బట్టి దేవుడు మోసే అహరోనులను కనాను దేశంలోనికి అడుగుపెట్టనీయలేదు. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 12వ వచనం చూడండి. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇస్రాయేలీల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చినటువంటి దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పెను. దేవుడు ఈ విషయాన్ని అంత సీరియస్గా ఎందుకు తీసుకున్నాడు? బండను కొట్టినందుకు వాగ్దాన దేశమునకు వెళ్ళనీయడా? ఒక మాటను మనం చూస్తాము. కీర్తన గ్రంథం 106వ అధ్యాయము 33వ వచనం. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. ఈ కారణము చేత దేవుడు మోషే అహరోనులను కనాను దేశమునకు వెళ్ళనీయలేదు. ఈ మాటను సాతాను పట్టుకుని, నువ్వే రిజెక్ట్ చేసావు కదా, కనుక మోషేను మాకు ఇచ్చేయి అని అపవాది మిఖాయేలు దూతతో తర్కిస్తూ ఉన్నాడు. మోషేను మా లెక్కలో వేసుకుంటాం, నిన్ను ఎదిరించాడు కదా, నీ మాట ధిక్కరించాడు కదా అని అపవాది వ్యాజ్యమాడుతూ ఉంది. అందుకే యూదారాష్ట్ర పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఈ విషయాన్ని చూస్తాము. అయితే ప్రధాన దూత అయినటువంటి మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగా కానెను. మోషే లాంటి వాడు చేసిన చిన్న తప్పుకు అపవాది దేవుని దగ్గర దూతల దగ్గర ఫిర్యాదు చేస్తే మనమెంత? అందుకే దేవారాత్రం మన మీద మన సహోదరుల మీద నేరం మోపవాడైన అపవాది అని మనకు బైబిల్ గ్రంథంలో అపవాదిని గురించి రాయబడింది. ఇక రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 33వ వచనం కూడా చూడండి. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపవాడేవాడు నీతిమంతులుగా తీర్చేవాడు దేవుడే. దేవుడు యెహోషువను మోసేను నీతిమంతులుగా తీర్చడానికి గల కారణం వారు దేవునికి సేవ చేశారు, దేవుని కోసం కష్టాలు అనుభవించారు, ఎంతో ప్రయాసపడ్డారు. కానీ మనం ఈరోజు సర్వసుఖాలను కోరుకుంటూ దేవునికి దూరమైపోతూ ఉన్నాం. ఇక మనల్ని అయితే అపవాది ఒక ఆటే ఆడుకుంటాడు, కానీ మనలను దేవుడు నీతిమంతులుగా తీర్చి కాపాడుచూ ఉన్నాడు. ఇది మనం నిలబెట్టుకోవాలి.
లేకపోతే మన మీద కూడా అపవాది ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. మన ప్రాణములను కూడా వాడు వాడి సమూహము అడిగే అవకాశం ఉంది. అపవాది ఒక్కడే కాదు, వాడి సమూహమంతా కూడా అదే పనిలో ఉన్నారు. అలా వారందరూ మన మీద ఎల్లప్పుడూ నిఘా పెట్టి చూస్తూ ఉన్నారు. మనం పొరపాట్లు చేసినప్పుడల్లా వారు మన ప్రాణాలని అడుగుతూనే ఉన్నారు. అలాగనే ధనవంతుని ప్రాణములను కూడా వారు అడిగారు. యోబు గారిని శోధించేటప్పుడు కూడా అతని ప్రాణములను దేవుడు ముట్టవద్దని ముందుగానే అపవాదికి చెప్పాడు. సో ఇది ఈ ప్రశ్నకు సమాధానం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీ అమూల్యమైనటువంటి సలహాలను ప్రశ్నలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరొక వీడియోతో మరలా కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.